హాయ్ హలో, అందరికి నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు బంగాళాదుంప కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలోకి, అలాగే చపాతి పూరీలోకి చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప అండి. బంగాళదుంపలను ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 టొమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చి బఠానీ అండి ఫ్రోజన్ పీసు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత తాలింపు దినుసులు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకుని వేయించుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకుందాం. మీ ఇష్టమైన ఉల్లిపాయలని ఇలా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్న సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఆయిల్లో బాగా కలుపుకొని ఆయిల్లో కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ తురుము కానీ మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు అండి. నేనైతే కొద్దిగా కాబట్టి మళ్ళీ మిక్సీ చేరేందుకు కానీ తురుముకొని వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిని. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చూశారు కదా, అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయి బాగా వేగింది. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. తర్వాత 2 మీడియం సైజు టొమాటోలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత సరిపడా ఉప్పు వేసుకుందాం. నేను కర్రీ మొత్తానికి ఇక్కడే ఉప్పు వేసుకుంటున్నానండి. నేను కళ్ళు ఉప్పు వేసుకున్నాను, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు, టొమాటో ముక్కలు, ఉప్పుని ఉల్లిపాయ మిశ్రమంలో బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూశారు కదా, టొమాటో మెత్తగా బాగా మగ్గిపోయింది. ఒకసారి బాగా కలుపుకుందాం. మీరు ఎక్కువ ఆయిల్ ఆయిల్గా ఉండాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కర్రీకి సరిపడానే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఈ టైంలో వేసుకుంటే కరివేపాకు మనకి మంచి స్మెల్గా ఉంటుంది కర్రీ. తర్వాత ఫ్రోజన్ పీస్ అండి. పచ్చి బఠానీ నేను కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకున్నాను, పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఇవి వేస్తే బాగా నచ్చుతుందని మా పిల్లలకి ఇవి వేసానండి. నేను కొంచెం ఎక్కువ, మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్లుగా వేసుకోవచ్చు. వాటిని కూడా బాగా కలుపుకొని తర్వాత రుచికి సరిపడా కారం, తర్వాత 1 అర స్పూను జీలకర్ర పొడి, 1 అర స్పూను ధనియాల పొడి, 1 అర స్పూన్ అంత గరం మసాలా వేసుకుంటున్నాను. మీ ఇష్టం, కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసుకుందాం. చూశారు కదా, ఈ విధంగా ఉడికించి ముందే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. మీ ఇష్టం అండి, ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, పెద్దగా అయినా చిన్నగా అయినా. నేను కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు అందులో 1 అరగ్లాస్ అంతా వాటర్ వేసుకుందాం అండి. ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకుంటే మసాలా అంతా కూడా బాగా పడుతుంది మనకి ముక్కలకి. 1 అరగ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు అంతా బాగా కలుపుకుందాం. ఇవి బంగాళదుంపలు కూడా ఉడికినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదండి మనకి. ఇంకా మూత పెట్టి 4 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూశారు కదా, కర్రీ బాగా ఉడికింది, దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. చూశారు కదా, కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా మగ్గిపోయిందండి, 1 నిమిషం అయితే సరిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.